మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు రవి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం. సార్, రాజేష్ గారు, జగన్ గారి సొంత పత్రిక సాక్షిలో అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ రాజకీయాన్ని నమ్మొద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సందేశం ఇచ్చారు, ట్వీట్ కూడా చేశారు. ఏం జరిగిందంటే, బటిప్రోలు ఎస్ఐ చొక్కాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్టుకున్నాడు అంటూ ప్రచారం చేసింది సాక్షి పత్రిక. అసలు వాస్తవం ఏంటని చెప్పి ఆ వీడియోతో సహా చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ చేశారు. దీన్ని నమ్మొద్దు, ఇలా ఇది కంటిన్యూ అయితే కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం పత్రిక మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎలా చూడాలి సార్ ఈ మార్ఫింగ్ ఫోటోలు? వాస్తవంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది మా నియోజకవర్గంలోనే. బట్టిప్రోలు మండలానికి సంబంధించిన తోనుగుంట్ల సాయిబాబా గారు, ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ఆయన సామాన్య కార్యకర్త కాదు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి కార్యదర్శి. ఆయన అకతాయితనంగా రోడ్డు మీద చిల్లర వేషాలు వేసే ఏజ్లో ఉన్న ఆయన కూడా కాదు. ఆయన వయసు రీచే అనుభజ్ఞుడు, సుదీర్ఘకాలంగా గ్రామీణ ప్రాంత రాజకీయాలతో మమేకమే ఉన్న ఆయన పెద్ద మనిషి. అక్కడ వరికూటి అశోక్ బాబు గారికి ఆయనకి మధ్య కొన్ని సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఆ నేపథ్యంలో ఎవరి అవినీతి ఏంటి, ఎవరి నేపథ్యం ఏంటి అనేది చర్చించాలి అని చెప్పని ఒక బహిరంగ సవాల్ చేసుకున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వం మంచి జోష్ మీద ఉన్నారు, వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళని రోడ్ల మీదకి వచ్చి తొడలు కొడితే, ఈ జోష్లో ఉన్నాళ్ళు ఎగబడితే అది శాంతి భద్రతల సమస్యగా మారటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని పోలీసులు దాన్ని నిలువరించడం కోసం ప్రయత్నం చేశారు. కొంత తోపులాట జరిగింది. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ చొక్కా పట్టుకునే అంతటి, అంటే బడి తెగించిన వ్యక్తి సాయిబాబా గారు కాదు, అటువంటి సంస్కారహీనుడు కూడా ఆయన కాదు, అసలు అటువంటి నైజం ఆయనది కాదు. నాకు వ్యక్తిగతంగా తెలుసు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన ఒక కార్యకర్తగా చిత్రీకరించి ఆయన డ్యూటీలో ఉన్న అధికారి చొక్కా పుచ్చుకున్నారు అని చెప్పని సాక్షి పత్రిక, ఏ సాక్షి అయితే, ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసత్య కథనాలకి పేటెంట్ తీసుకొని ఉన్నారో, సాక్షి ఛానళ్ళు, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నోరు తెరిస్తే అబద్ధాలు, 36 రాజకీయ హత్యలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తానంటే తందానా అని చెప్పని ఈ సాక్షి పత్రిక కూడా హెడ్లైన్లు పెట్టడం, మరి ఆ 36 మంది ఎవర్రానైనా, ఎవరెవరిని ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరి ద్వారా చంపబడ్డారు, వ్యక్తులు హత్యలు జరిగితే కేసులు అవుతుందిగా, ఎఫ్ఐఆర్ అవుతుందిగా, పోస్ట్ మార్టం జరుగుతుందిగా, ఆ ఎఫ్ఐఆర్ నెంబరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తోటి ఆ చనిపోయిన వ్యక్తుల ఐడెంటిటీ రివీల్ చేయండి అని చెప్పని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి సవాలు విసిరితే స్పందన ఉండదు. ఆరోపణలు చేయటం వరకే ఆధారాలు మా దగ్గర ఉండవు, గాలి ఆరోపణలు చేసే గాలి పత్రిక. నేను మొన్న కూడా మన దగ్గరే ప్రస్తావించాది. కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక అది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింబల్ ఏంటి? ట్యాన్. దాని నుంచి ఏమొచ్చుద్ది? గాలి. ఆ గాలి ఆరోపణలకే కట్టుబడి ఉంటున్నారు. ఇవాళ వాస్తవం ఏంటి, జరుగుతున్న ప్రచారం ఏంటి అని చెప్పని ఆ వీడియోని, అసలు వీడియో ఏంటి, వీళ్ళు ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళ ప్రచారాన్ని ఎండగడుతూ అసలు నిజాన్ని వాళ్ళ ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు దాన్ని, ఆ అసలు వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇవాళ ఎవరు గాలిపోయింది? వైసీపీ. ఎన్నాళ్ళయ్యా ఈ గాలి ప్రచారం అని చెప్పని వాళ్ళ శ్రేణులే విసుక్కుంటున్నారు, విరక్తి చెందుతున్నారు. 6 లక్షల కోట్ల అవినీతి అన్నావు, 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నావు, అమరావతి కాదు అది కమరావతి అన్నావు,
పోలవరం సవరించిన అంచనాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది అన్నావు, మళ్ళీ అయ్యే అంచనాలు ఆమోదించమని కేంద్రం చుట్టూ ప్రాధాయపడతా తిరిగావు, పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నావు, మళ్ళీ నువ్వే ఆ వట్టిసీమ మోటార్లు ఆన్ చేసావు, అది వట్టిసీమ కాదు పట్టిసీమే అని చెప్పి నువ్వే నిర్ధారణ చేసావు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ రోజు ఆరోపించావు, తర్వాత నారాసురుడికి సంబంధం లేదు ఇది, ఇది మా చిన్నాయన కూతురు వాళ్ళ ఆయన కలిసి చేశారని చెప్పని నీ పత్రికలో కథనాలు ఉండి వచ్చావు, సిబిఐ అసలు హంతకులు ఎవరు, అసలు సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు అని చెప్పని కేసులో ఎక్యూజ్ నెంబర్ 1 నుంచి 8 దాకా పేర్లు నమోదు చేస్తే, అరెస్టులు చేస్తే, ఆ బెయిల్ మీద బయటకు తిరుగుతుంటే వాళ్ళని పట్టుకునేమో చిన్న పిల్లోడు ఆని ముచ్చము స్వాతి ముచ్చము అని చెప్పని చెప్తా ఉన్నావు. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, మనకి వెనకటి రోజుల్లో ఒక పాట విన్నాం మనం, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదని లే, కాదంటే అవునండి అని చెప్పని. ఇవాళ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవునంలే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక వాళ్ళు రాసే రాతలకి మనకు ఒక సామెత ఉంది, గ్రామాల్లో చెప్పుకునే వాళ్ళం, అరే పలానా వాడు ఉత్త కోతలకు వస్తాడరా, వాడు చెరువు నిండా నీళ్లుండయి, ఆ నీళ్ళల్లో కప్పలు బెకబెకలాడుతున్నాయి ఏం చెప్పని చెప్పుకుంటుంటే మనం తీరా వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు కప్పల సంగతి వదిలిపెట్టు కనీసం బురద కూడా ఉండదు, అక్కడ ఉత్త గాలి కబుర్లు గాలి ప్రచారాలు చేస్తాడు పలానా వాడు అని చెప్పని కొంతమంది గురించి చెప్తుంటారు, వాళ్ళలో మనకి తారసపడతా ఉంటారు అటువంటి వ్యక్తులు. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పత్రిక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ప్రచారాలు చూసిన తర్వాత ఎంత గాలి కబుర్లని ప్రజలు రిలీజ్ అవ్వకపోతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోతారు చెప్పాళ్ళు. అయినా సరే మా వైఖరి మార్చుకోం, మా విధానాలు మార్చుకోం, మా ప్రచారాలు మార్చుకోం, మా రాతలు మార్చుకోం అని చెప్పని అదే విధానానికి కట్టుబడి అదే ప్రచారాలు అదే రాతలు రాసుకుంటా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారాలు నడుస్తున్నాయి సార్, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలా ప్రధాన నాయకులు ఎవరున్నారో వాళ్ళని బూతులు తిడితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదా సార్? ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మొన్న అసెంబ్లీ వేదికగా తెలియజేసినట్టుగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వెసులుబాటు ఉంది, దాన్ని ఎవరు తప్పుపట్టరు, కానీ ఆ ప్రచారం నిర్వహించుకోవడానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఏ పత్రికకి ఎంత స్థాయి ప్రచారానికి అంటే యాడ్స్ ఇవ్వాలి, అంటే నాకు ఇష్టమైన పత్రిక అని చెప్పని నా ఇష్టం వచ్చిన వాళ్ళకి యాడ్స్ ఇవ్వడానికి వీల్లేదు, ఆ పత్రికకు ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదికగా యాడ్ రెవెన్యూ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి, ఆ సర్క్యులేషన్ చూపించుకోవడానికి వాలంటీర్ల చేత అది అదొక అధికార దుర్వినియోగం. అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలకి వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికని ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ డబ్బులతోటి కొనుగోలు చేయించాడు, అదొక అధికార దుర్వినియోగం. రెండోది ఈ కొనుగోళ్ళని సర్క్యులేషన్లో చూపించి మా దానికి సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పని మొత్తం ఓవరాల్గా 891 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ప్రభుత్వం వైపు నుంచి కట్టబెడితే అందులో 403 కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికకి కట్టబెట్టారు, మిగిలిన అన్ని పత్రికలకి కలిపి 488 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్కిస్ట్రేటెడ్ సర్క్యులేషన్ సృష్టించి అంటే ప్రభుత్వ ధనంతో బలవంతపు కొనుగోలు చేయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి వాలంటీర్ల చేత వీటిని చూపించి మా పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పని దానికి యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు. అసలు ససలు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకేమో ఎంగిలి వెతుకులేసినట్టు వేశారు, ఇదొక అవినీతి. ఇవన్నీ కేసులు నమోదవటం ఖాయం. ఈ అవినీతి పెట్టుబడులతో పెట్టబడ్డ విషక పత్రిక ఇది అని చెప్పని గతంలోనే సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఇప్పటికే ఆ సాక్షి పత్రిక ఆ జగతి పబ్లికేషన్స్ ఆ ఇందిరా టెలివిజన్
వాటికి సంబంధించి వాటి ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో సీజ్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ కేసులు నమోదయ్యి ఉన్నాయి. అయినా ఇప్పుడు ఈ విషపు రాతలతోటి సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన చేతిలో ఒక పత్రిక ఉంది అని చెప్పని, ఆ పత్రిక యాజమాన్యాన్ని వీళ్ళే అయ్యి ఉండి ఆ పత్రిక ద్వారా సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కండిషన్ బెయిల్, ఆ బెయిల్ కండిషన్స్ను వైలేట్ చేస్తున్నారు. రేపటి రోజున వీటికి అన్నిటికీ ఆయన బాధ్యత వహించాల్సిందే. ఎంత లోతుకి విచారణ జరగాలి అంత లోతుకి విచారణ జరుగుతీ చేతులు కట్టుకొని సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భాలు ముందు ముందు రాబోతున్నాయి. చూద్దాం సార్, ఇక విష ప్రచారాలు ఆగుతాయా లేకపోతే ఎలాగే కంటిన్యూ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.